చూసినప్పుడు సినిమా సుత్తి లేకుండా బోరు కొట్టకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది బ్రో సినిమా. నాకు నా చైతన్య కొత్తగా అనిపించింది సినిమాలో, చాలా బాగా చేసిండు. మూడు క్యారెక్టర్లు చేసిండు, మూడు క్యారెక్టర్లో నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. మన అందరు అంటుండ్రు సినిమా బోరింగ్ ఉంది అది ఉందని, స్టార్టింగ్లో మాత్రం కొంచెం ఒక 20 మినిట్స్ బోరింగ్ ఉంది, దాని తర్వాత సినిమా మాత్రం యాజ్ యూజువల్గా సైలెంట్గా నీట్గా వెళ్ళిపోయింది సినిమా అయితే. తమని కొత్తగా ట్రై చేసి మ్యూజిక్ ఇద్దామని, కాకపోతే అంత వర్కౌట్ కాలేదు అనిపించింది నాకు. కాకపోతే ఒక సాంగ్ మంచిగా అనిపించింది మనకు, పార్వతి సాంగ్ ఉంటుంది, పార్వతి క్యారెక్టర్ నా చిత్ర క్యారెక్టర్ షిఫ్ట్లో చూస్తారు కదా, అప్పుడు ఆ సాంగ్ నాకు చాలా గూస్బంప్స్ వచ్చిందన్నమాట. సాంగ్ వస్తే చాలా బాగుంది, తమన్ కొత్తగా ట్రై చేసిండు. సో ప్రకాష్ రాజ్ చాలా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో సినిమా మొత్తం మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఉంది, సినిమాలో మంచి మెసేజ్ ఉంది. సో మనకి సహాయం చేసుకొని మనం మర్చిపోవద్దు, మనకి మనం ఏదో ఒక రకంగా సహాయపడాలి. సినిమా అది ఒక మంచి మెసేజ్ ఇచ్చింది సినిమా. నా చైతన్య అయితే కొత్తగా అనిపించిండు, మ్యూజిక్ అయితే కొత్తగా ట్రై చేసిండు, సాంగ్ అయితే చాలా బాగుంది, అద్భుతంగా వచ్చింది. హలో, నేను ఇప్పుడు ఐమాక్స్ వచ్చి సినిమా చూసా, థ్యాంక్ యూ మూవీ. దేనికైనా అయ్యగారే తోపంటారు చూడు, ఆ డైలాగ్ అయితే నాగ చైతన్య బాగా సెట్ అయింది బ్రో. ఎందుకంటే నాగ చైతన్య యాక్ట్ చేసింది ఘోరంగా ఉంది, అల్టిమేట్ ఉంది. ఆ సీన్స్ ఏంటంటే మనకు ఫస్ట్ ఎవరో ఒకరు ఇన్వెస్ట్మెంట్ అంటే సహాయం చేస్తారు, దాని తర్వాత వాళ్ళని మర్చిపోయి ఇంకోటి ఏంటంటే ఆ సహాయాన్ని మర్చిపోయి ఇంకోటి నేను అనే ఒక అహంకారంతో నాగ చైతన్య అనేది అందులో యాక్ట్ చేస్తూ ఉంటాడు. అది నేను అనే అహంకారాన్ని వదిలేసిన తర్వాతనే సినిమా అనేది క్లైమాక్స్ స్టోరీ అవుతుంది. క్లైమాక్స్ స్టోరీ ఎండింగ్లో ఎట్లుంటుంది అంటే నేను అన్నప్పుడు ఒక్కడే ఉంటాడు కాబట్టి అందరు విడిపోతారు, అందులో విడిపోయినప్పుడు ఈ బ్రేకప్స్ అయితే వన్ ఆఫ్ ది లవ్ స్టోరీ ఇది. బ్రేకప్ అవ్వడానికి కారణం కూడా నేను అనే క్యారెక్టర్ని. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. నారాయణపురం అనే విలేజ్లో ఒక కాన్సెప్ట్ అయితే బాగుంది, ఆ విలేజ్ కాన్సెప్ట్ని తీసుకొని అక్కడ లవ్ సీన్స్ అండ్ హీరోయిన్తో ఒక లవ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఘోరంగా అల్టిమేట్ చేశారు బ్రో. తమన్ అయితే బాగా మ్యూజిక్ ప్లే చేశారు బ్రో, గిటార్ అని ప్లేయర్ కానీ, ఇంకా లిరిక్స్ రైటర్ అయితే బాగా రాశారు బ్రో సినిమాకి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ప్రొడ్యూసింగ్ చేసింది దిల్రాజు గారికి స్పెషల్లీ థ్యాంక్స్ బ్రో, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మరిన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. యాజ్ మై థ్యాంక్ యూ, నా మూవీ నా తరఫున థ్యాంక్ యూ. మూవీ వచ్చేసి చాలా బాగుంది, కాకపోతే నాకు ఎందుకు బిలో మూవీలా అనిపించి టెంట్ అయితే లేని అండ్ జనాలు పబ్లిక్ అయితే ఇది చేసుకున్నది అండ్ చౌరింగ్గా ఫీల్ అయ్యే ఫీల్ మూవీ. అశోక్ అదిగో ఎలా రీల్ చేశాడు.